ఇప్పుడు యోసేపు యొక్క వినయాన్ని చూస్తున్నాం. తాను ఎవరి మధ్యకి వెళ్ళబోతున్నాడు? తనకు హాని కల్పించే వారి మధ్యకు వెళ్ళబోతున్నాడు. ఎవరిని కలుసుకోబోతున్నాడు? తనకు కీడు చేసే వారిని కలుసుకోబోతున్నాడు. ఎవరి మధ్యకు వెళ్ళి క్షేమం కోసం ఎంక్వైరీ చేయబోతున్నాడు? తన మీద పగబట్టిన వారిని, అసూయతో రగిలిపోతున్న వారి మధ్యకి వెళ్ళబోతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ లోకయాత్రలో మనల్ని ప్రేమించే వారి మధ్య ఉండటం కష్టం కాదు, మనల్ని అర్థం చేసుకునే వారి మధ్య సంచరించడం కష్టం కాదు, వారితో కలవడం కష్టం కాదు, వారి మధ్యకు వెళ్ళి వారి క్షేమాన్ని తెలుసుకోవడం కష్టం కాదు. కానీ మనం అంటే గిట్టని వాళ్ళ మధ్యకు వెళ్ళడం కష్టమే. మనం అంటే గిట్టని వాళ్ళ మధ్య నివసించటము కష్టమే. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారి క్షేమాన్ని కోరడము కష్టమే. కానీ ఆనాడు యోసేపుకు ఆ పనే ఇవ్వబడింది. ఏ పని? తనకు ఎవరైతే హాని చేయటానికి, కీడు చేయటానికి ఎగబడుతున్నారో, పగబట్టారో, వారి క్షేమం కోసమే యోసేపు పంపించబడ్డాడు. ఆత్మీయ జీవితంలో ఈ పాఠం తప్పక మనం నేర్చుకోవాలి. ఏమిటా పాఠం? నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వాని కొరకు ప్రార్థన చేయి. నిన్ను ప్రేమించేవారు, నిన్ను అభిమానించేవాళ్ళు, నీకెప్పుడు కూడా అండగా నిలబడే వారి మధ్య నువ్వు ఉండి క్రీస్తు సాక్షిగా జీవించడం గొప్పేమీ కాదు. మరి ఎవరి మధ్య నువ్వు క్రీస్తు సాక్షిగా జీవించడం గొప్ప? నిన్ను ద్వేషించే వారి మధ్య, నిన్ను దూషించే వారి మధ్య, నిన్ను అవమానపరిచే వారి మధ్య, అపనిందలకు గురి చేసే వారి మధ్య నువ్వు ఎంత మంచి జీవితం జీవిస్తున్నా, ఎంత గొప్ప సేవ చేస్తున్నా, ఎంత చక్కగా సంఘాన్ని కాపాడుకుంటున్నా, నిన్ను విమర్శించే వారి మధ్య, నిన్ను వేధించే వారి మధ్య, నిన్ను ద్వేషించే వారి మధ్య క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించటమే గొప్ప పని, గొప్ప పరిచర్య, గొప్ప సాక్షార్థమైన జీవితము. ఆనాడు యోసేపుకు తండ్రి అప్పగిస్తున్న బాధ్యత సామాన్యమైన బాధ్యత కాదండి. వెళ్ళో, ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? ఇండైరెక్ట్గా నిన్ను ద్వేషించే, దూషించే మనుషుల మధ్యకు వెళ్ళి వారి క్షేమాన్ని తెలుసుకో, క్షేమాన్ని కలిగించు. యేసుక్రీస్తును ఈ లోకానికి తండ్రి పంపిస్తున్నాడు. వెళ్ళో, ఎవరి మధ్యకి? నిన్ను ద్వేషించే, దూషించే, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా తీసే వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు వెళ్ళు. నా తండ్రి ఆ పరమ తండ్రి మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. పాపిష్టి మనుషుల మధ్యకే వచ్చి వారి చేతుల్లోనే గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, నలిగిపోయాడు. ఆఖరికి శిలువ మీద తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతగా తండ్రికి లోబడ్డాడో తెలుసా? తాను శిలువ మీద మరణించేంతగా తండ్రికి లోబడ్డాడు. యోసేపు అదే చేశాడు, యాకోబుకు లోబడ్డాడు. ఎంతగా? తన జీవితాన్ని పణంగా పెట్టినంతగా. సహోదరుడు, సహోదరి, మనము కూడా దేవునికి లోబడాలి. ఎంతగా? ప్రాణము పోయినా పర్వాలా, నా దేవుని మాటను మాత్రం నేను జవదాడను అన్నంతగా మనం దేవునికి లోబడాలి. దేవుడు కోరుతున్నాడు. ఆనాడు యోసేపు తండ్రికి లోబడ్డాడు, వినయమును చూపించాడు. నెంబర్ వన్, యోసేపు వినయము. నెంబర్ టూ, యోసేపు ప్రయాణము. జాగ్రత్తగా త్వర త్వరగా చెప్తున్నాను, వినండి. ఇప్పుడు యోసేపు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? షెకెముకు బయలుదేరాడు. ఎంత దూరము షెకెము? ఇంచుమించు 80 కిలోమీటర్లు. ఎంత దూరం ప్రయాణం చేయాలి? 4 రోజులకు దూరం మించి ప్రయాణం చేయాలి. మనకున్న బస్సులు, మనకున్న ట్రైన్లు ఆ రోజుల్లో లేవు. కొండలు ఎక్కాలి, ఎడారులు దాటాలి, లోయల నుంచి వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. నడుచుకుంటూ ప్రయాసపడి ఎంత దూరం ప్రయాణం చేశాడు? 4 దినాలు ప్రయాణం చేశాడు. షెకెముకు వచ్చాడు, అలసిపోయి ఉన్నాడు. వినండి, షెకెమునకు వస్తే వాళ్ళు అక్కడ ఉన్నారా? లేరట. ఏం చేశారట? అక్కడి నుంచి మరలా ముందుకు వెళ్ళారట, ఇంకా దూరముగా వెళ్ళిపోయారట. అప్పుడు యోసేపు ఏం చేయాలి? అమ్మయ్యా, వీళ్ళు కలుస్తారేమో, కలిసి నన్ను చంపేస్తారేమో, ఏడిపిస్తారేమో అనుకున్నా, షెకెముకు మా నాన్న ఎలమన్నాడు, వచ్చాను, ఇక్కడ వీళ్ళు లేరు కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడా? అనుకోలా. యోసేపుకు ఒక నైజం ఉంది. ఏమిటంటే, తన చేతికి అప్పగించిన పని ఎంత కష్టమైనా, ఎంత ప్రయాసైనా, ఎంత శ్రమైనా ఖచ్చితముగా నెరవేరుస్తాడు. సహోదరుడా, సహోదరి, సేవక, జాగ్రత్తగా విను. దేవునికి ఇచ్చిన సేవ ఎంత కష్టమైనా, ఎంత ప్రయాసతో కూడిన, ఎంత శ్రమైనా, తండ్రి, తల్లి, భర్త, భార్య, వినో, నీ కుటుంబాన్ని కట్టుకోవడం, నీ భర్తను భరించటం,
నీ భార్యను సహించటం, నీ బిడ్డలను ప్రేమతో పెంచటము ఎంత కష్టమైనా ఎంత ప్రయాసతో కూడినా నువ్వు ఖచ్చితంగా నీ బాధ్యతను స్వీకరించాలి, దాన్ని కడముట్టించాలి. ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి షెకెముకు వస్తే అక్కడ వారు లేరే. అలా లేనప్పుడు యోసేపు వెంటనే వెనక్కి బయలుదేరి వచ్చేశాడా? ఏ నాయనా తిరిగి వచ్చేసావేమిటి, లేరు నాన్న అక్కడ అన్నాడా? లేదండి, తన తండ్రి పనిని సంపూర్తిగా చేయటమే యోసేపు యొక్క చిత్తము. నా యేసు క్రీస్తు ఈ లోకంలో ఆ తండ్రి పంపించిన పని సంపూర్తిగా చేయటమే యేసు యొక్క చిత్తము. షెకెముకు వస్తే అక్కడ సహోదరులు కనిపించకపోతే వెనక్కి వెళ్ళిపోలా యోసేపు ఏం చేశాడు? అడిగాడు, ఎక్కడికి వెళ్ళుంటారు నా సహోదరులు? ఎక్కడికి వెళ్ళారట? 37వ అధ్యాయం చదువుతున్నాను. ఎక్కడికి? దోతాను వెళ్ళారు. దోతాను ఎంత దూరమో తెలుసా షెకెముకు? సుమారు 20 కిలోమీటర్లు. అప్పటికి 80 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు మరలా 20 కిలోమీటర్లు అంటే ఒక దినము మరలా నడవాలి. ఎంతో ప్రయాసతో ముందుకు సాగడానికే తీర్మానం తీసుకున్నాడు. ఆటంకం వచ్చిందని అనుకున్నది సాధించలేకపోయాడని ఏమైతే షెకెములో ఆశించాడో అది తనకు దొరకనప్పుడు, వారు కనిపించినప్పుడు తను వెనుకంజ వేయలా, కష్టం అనిపించినా శ్రమ అనిపించినా ముందుకే సాగాడు. ఆత్మీయ సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి, మన జీవితంలో ప్రభువు కొరకు జీవించాలని, మన జీవితంలో ప్రభువుకు సాక్షిగా బ్రతకాలని, మన జీవితంలో ఈ పాపిష్టి లోకంలో ప్రభువు బిడ్డలుగా ముందుకు సాగాలని ఆశించినప్పుడు ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. దేవుని కొరకు రోషముగా జీవించాలి, సంఘాన్ని వాక్యానుసారంగా స్థాపించాలి, నడిపించాలి. ఆశించే సేవకుడికి అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి. అలా శ్రమలు ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నారా? కష్టాల గుండా వెళ్తున్నారా? నిరాశల గుండా వెళ్తున్నారా? నిస్పృహ గుండా వెళ్తున్నారా? అనుకున్నది అందుకోలేకపోయారా? పొందుకోవాలనుకున్నది పొందుకోలేకపోయారా? సాధించాలనుకుంది సాధించలేకపోయారా? షెకెముకు వచ్చినప్పుడు యోసేపుకు మిగిలింది నిరాశ. 4 రోజులు ప్రయాణం చేసి వస్తే ఎక్కడ సహోదరులు కనిపించరే? నిరాశ. ఆశించింది ఒకటి, అతడు అనుభవిస్తుంది మరొకటి. ఏరి వీళ్ళు ఏమైపోయారు? తను ఆశించిన దానికి సమాధానం అక్కడ దొరకల. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, దొరకటంలా. వ్యాపారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నావు, పెట్టుబడి పెడుతున్నావు, జవాబు దొరకటంలా. ఆత్మల సంపాదన కోసం రేయంబగళ్ళు కష్టపడుతున్నావు, సంఘం పెరగటంలా. భర్త మార్పు కోసం, భార్య మార్పు కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు, వెంటనే జవాబు రావటంలా. ఆ కాలేజీలో సీటు కోసమో ర్యాంకు కోసమో రేయంబగళ్ళు చదువుతున్నావు, నువ్వు అనుకున్నది జరగటంలా. నిరాశపడుతున్నావా? నిస్పృహకు లోనవుతున్నావా? ఎందుకని? ఏమి చేసినా నా జీవితంలో నేను సాధించవలసింది సాధించలేకపోతున్నాను అని దిగులు పడుతున్నావా? అయితే విను, యోసేపు తత్వాన్ని మనం అవలంబించాలి, అనుసరించాలి. ఏమిటి? అనుకున్నది అనుకున్న సమయంలో జరగనప్పుడు యోసేపు నిరుత్సాహపడాల. ఏం చేశాడు? సాధించేంత వరకు వదిలిపెట్టను, ముందుకే సాగుతాను. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నిరాశ వచ్చినా, నిస్పృహ వచ్చినా మనమందరం తీర్మానం తీసుకోవాలి. ఏమిటి? ముందుకే సాగాలి. ఒకరోజు ఒక తల్లి తండ్రి కారులో ప్రయాణమే వెళ్తున్నారు. అద్భుతమైన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుమార్తె తండ్రి కారులో వెళ్తున్నారు. కారులో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ వెళ్తున్నారు. ఈ లోపల ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయింది. ఇదేమిటి, ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయింది అని అనుకుంటున్న లోపటే వర్షం మొదలైపోయింది. కారు కదలడం కష్టమైపోయింది, చాలా కష్టమైపోయింది. అప్పుడు తండ్రిని అడుగుతుంది కుమార్తె, డాడీ వర్షం బాగా పెరిగిపోయింది, రోడ్ల మీద కూడా వర్షం నీళ్ళు వచ్చేస్తున్నాయి, మనం ముందుకెళ్ళడం క్షేమం కాదేమో, నేను కారు పక్కకు ఆపమంటారా? తండ్రి అంటున్నాడు, అమ్మా నువ్వు ఎంత దూరము కారు నడపగలవో అంత దూరం నడుపు, వర్షం పడుతుంది డాడీ, ఏమీ పర్వాలా నడుపు. ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఈ లోపల లారీలు బస్సులు ఆ వర్షం యొక్క తాకిడికి తీవ్రతకు తట్టుకోలేక ముందుకు సాగడం వీలు లేక బస్సులు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు, లారీలు కూడా రోడ్డు పక్కన ఆపేస్తున్నారు. ముందుకు వెళ్తున్నటువంటి కుమార్తె మళ్ళీ తండ్రిని అడుగుతుంది, డాడీ
చూస్తున్నారుగా, మనకంటే పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద లారీలే ఈ ప్రవాహంలో, ఈ వర్షంలో, ఈ తుఫానులో ముందుకు సాగలేక రోడ్డు పక్కన ఆపేస్తున్నారు. డాడీ, మనం కూడా రోడ్డు పక్కన కారు ఆపేద్దామంటారా? తండ్రి అంటున్నాడు, వద్దమ్మా, నువ్వు ఎంత దూరము ప్రయాణం చేయగలవో ధైర్యంగా ప్రయాణం చేయి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి రోడ్డు పక్కన అన్ని వాహనాలు కూడా ఆపేశారు. డాడీ, మనం ఒక్కరమే ముందుకెళ్తున్నాం డాడీ, ఎటు చూసినా వాహనాలు ఆపేశారు డాడీ, అటు నుంచి వెళ్ళేవాళ్ళు ఆపేశారు, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు ఆపేశారు, ఏం చేయమంటావు? డాడీ అంటున్నాడు, ఇతరులను చూడమాకమ్మా, నీకు నడిపే ధైర్యం ఉందా, ముందుకు సాగే ధైర్యం ఉందా? ధైర్యం ఉంది డాడీ, పక్కన మీరు ఉన్నారుగా, అయితే పదమ్మ వెళ్దాం. వాళ్ళని వీళ్ళను చూసి నీ ప్రయాణం నువ్వు ఆపమాకు, వర్షాన్ని చూసి వరదను చూసి ప్రయాణం ఆపమాకు, నీకు వెళ్ళగలిగిన ధైర్యము, శక్తి, జ్ఞానము ఉంటే పద ముందుకి. సరే డాడీ అని చెప్పి ఎంత కష్టమైనా సరే కారు ఆపకుండా ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక అరగంట సేపు ప్రయాణం చేసేసరికి మేఘాలు బాగానే ఉన్నాయి, వర్షం ఆగిపోయింది, చక్కగా ఎండుంది, కారు ఏమో మంచి వాతావరణంలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ డాడీ, అమ్మ కారు పక్క కాపన్నాడు. అదేంటి డాడీ, వర్షంలో ఆపద్దన్నావు, వరదలో ఆపద్దన్నావు, తుఫానులు ఆపద్దన్నావు, అందరూ బస్సులు లారీలు ఆపినప్పుడు ఆపద్దన్నావు, ఇప్పుడు నన్ను ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వచ్చేసిన తర్వాత కారు రోడ్డు పక్కన ఆపమంటున్నావు ఎందుకు డాడీ? ఒక్కసారి నీ కారు ఆపి వెనక్కి చూడమ్మా. కూతురు కారు దిగి వెనక్కి చూసింది. ఏం కనిపిస్తుంది నాన్న నీకు? ఎవ్వరూ కూడా వెనకాల లేరు డాడీ. ఏ, ఎందుకని? వాళ్ళందరూ తుఫానులోనే చిక్కుకొని పోయి ఉన్నారు, మనం ధైర్యంగా ముందుకొచ్చాం కాబట్టి అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. ఆ తండ్రి చెప్తున్నాడు, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆగిపోవడము, వెనక్కి తిరిగి చూడడము ఎప్పటికీ క్షేమం కాదమ్మా, ముందుకు సాగటమే ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠము. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు, కడముట్టించు, యేసు వైపే చూస్తూ నీ సేవలో, నీ సంఘములో, నీ కుటుంబములో, ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నువ్వు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. యోసేపు జీవితంలో అతడు అనుసరించిన మార్గం అది. నువ్వు ఒకవేళ శ్రమలు చూసి, కష్టాలు చూసి ఆగిపోయావంటే ఆ శ్రమల్లోనే, కష్టాల్లోనే, ఆ నిరాశలోనే కృంగిపోతావు, బందీవైపోతావు, పడిపోతావు, చతికిల పడిపోతావు. విశ్వాసముతో నువ్వు అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి సహోదరా, మంచి రోజులు రాబోతున్నాయి సహోదరి. నీ చుట్టూ కమ్మి ఉన్న వాతావరణము నీకు అనుకూలంగా మారబోతుంది. ఎప్పుడు? క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగితేనే. ఆగిపోవడానికి వీల్లేదు. యోసేపు ఆగిపోలా, ముందుకే సాగాడు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత సూటిగా, ఎంత స్పష్టంగా, ఎంత అద్భుతముగా యోసేపు జీవితం ద్వారా మాతో మాట్లాడావు నాయన. నాయన, తన సహోదరులు పాపిష్టి వాళ్ళు వెళితే చంపేస్తారు, లేదా హాని చేస్తారు తెలిసి కూడా యోసేపు వెళ్ళాడు. అలాగే నీ కుమారుణ్ణి తెలిసి కూడా నువ్వు మా కోసం ఈ లోకానికి పంపించావు. సిలువలో ఆయన మరణించవలసి ఉందని, ఆయనను చంపేస్తారని తెలుసు కూడా మా కొరకు నీ కుమారుణ్ణి పంపించావు. నాయన, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. సిలువలో ఆయన చేసిన త్యాగమును బట్టి, నేను మేము చేసిన ప్రతి పాపమునకు విరుగుడు దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి అడుగుతున్నా, నేటి వరకు మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఇక నుంచి అయినా నీ బిడ్డగా జీవించటకు యోసేపు వలె రోషముగా, నీతిగా, యథార్థముగా జీవించే జీవితం మాకు దయచేయమని నాయన, దాపెట్టిన కప్పెట్టిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నా. ఆ పాపం మమ్మల్ని పట్టుకొని బజారుకు ఈడ్చక మునిపే మా పాపములను క్షమించమని, నీతి వస్త్రములను మాకు ధరింపచేయమని, నీతిమంతులుగా పాపిష్టి సొసైటీలో బ్రతకటానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను పనిచేసే చోట కొత్తగా వచ్చిన మేడం నన్ను ఎంతగానో వేధించేది. ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా చిత్రీకరించి స్టాఫ్ ముందు భయంకరంగా తిట్టేది. చివరికి ఆమె బాధ పడలేక చనిపోదాం అన్న విరక్తి వచ్చింది. ఆ స్థితిలో కల్వర్ టెంపుల్కు వచ్చినప్పుడు దైవజనులు సరిగ్గా నా పరిస్థితిని చూసినట్టుగా మాట్లాడుతూ,
మీపై అధికారులు మిమ్మల్ని బాధ పెడుతున్నారా? అయితే వారితో మీరు నవ్వుతూ మాట్లాడండి. మీ శత్రువుని ప్రేమించండి, ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి అన్న వాక్యంతో స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నన్ను ద్వేషించే మేడంను ప్రేమించే మనసు ఇవ్వమని ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి ఆమెతో నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాను. ఆమె ఒత్తిడిలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా ఆదరించేదాన్ని. ఇప్పుడు మేము మంచి స్నేహితులమయ్యాం. 3 నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఒకప్పుడు ఏ మేడం అయితే నన్ను ద్వేషించిందో ఆ మేడం ద్వారానే ప్రభు నాకు కావలసిన ఆర్థిక సహాయాన్ని దయచేశాడు. ఇట్లు సహోదరి రమాదేవి ఈ సాక్ష్యాన్ని పంపిస్తూ ఉన్నారు. బహుశా ఈ సాక్ష్యంలో ఉన్నట్టుగా మీరు ఉద్యోగం చేసే చోట మీ పై అధికారులు మీ మీద కఠినంగా వ్యవహరిస్తున్నారా? లేనిపోని నిందలు వేస్తూ మిమ్మల్ని మాటి మాటికి నిందిస్తున్నారా? బాధ పెడుతున్నారా? రావలసినటువంటి ప్రమోషనో లేకపోతే మీరు పొందుకోవలసినటువంటి జీతంలో పెంపో మీరు పొందుకోకుండా అడ్డుపడుతున్నారా? దయచేసి గమనించండి, బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, మన ప్రవర్తన యెహోవాకు అంగీకారమైతే మన శత్రువులను కూడా దేవుడు మనకు మిత్రులుగా మారుస్తాడు. మొదటిగా మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగున్నట్లయితే, మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే మన శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఒకవేళ మీ ఆఫీసులో ఎవరైనా మీ మీద విపరీత ధోరణి కలిగి ఇబ్బంది పరిచే విధంగా ద్వేషిస్తూ మాట్లాడుతున్నట్లయితే తిరిగి ద్వేషించకండి, తిరిగి నిందించకండి. సహనంతోనే అటువంటి వ్యక్తిని భరిస్తూ ప్రార్థన ద్వారా అటువంటి వ్యక్తిని కూడా ప్రేమించటానికి, నవ్వుతూ సంతోషంగా మాట్లాడడానికి అతని రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఉదాహరణకు బైబిల్లో మనం ఈ సంఘటన చూస్తాం. ఆది సంఘము బహుభయంకరంగా హింసించబడుతూ ఉంది. స్టెఫను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. అక్కడ ఒక యవనస్తుడు కొట్టేవారందరి బట్టలు పైవస్త్రాలు కాపుగాస్తూ ఉన్నాడు. ఆ యవనస్తుడు వారిని పురికొలిపి వస్త్రాలు కాపుగాస్తూ స్టెఫన్ను వాళ్ళందరూ కలిపి రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆ యవనస్తుడు చూస్తూనే ఉన్నాడు. ఏమాత్రము చెల్లించలేదు, ఏమాత్రం అతనిలో మార్పు లేదు. స్టెఫను చంపబడుతున్నప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసి కన్నుమూశాడు. అంతటితో ఆ యవనస్తుడు ఆగలేదు, సంఘాల్లో జొరబడ్డాడు. విపరీతంగా సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులను గాయపరచటం, బంధించటం, చెరసాలలో వేయటం జరిగింది. అప్పుడు అడుగుతున్నాను, సంఘం ఏం చేసి ఉంటుంది? అతని కొరకు ప్రార్థన చేసి ఉంటుంది, కన్నీరు గార్చుంటుంది. అయ్యా, ఎవరో యవనస్తుడు విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, సంఘస్థులను బంధించి చెరసాల్లో వేయిస్తున్నాడు, నాయనా ఇటువంటి వాణి దగ్గర నుంచి మమ్మల్ని విడిపించు లేదా అతన్ని మార్చు అనుకుంటాను. సంఘం అంతా కలిసి ప్రార్థన చేసి ఉంటుంది అతని మార్పు కొరకు. అతడు ఆఖరికి యెరూషలేములో మాత్రమే కాకుండా దమస్కు మార్గములో వెళుతూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా బంధించి తీసుకురావాలని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు ఈ విశ్వాసుల ప్రార్థన ఫలించింది. మమ్మల్ని హింసిస్తున్న, బాధిస్తున్న, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వ్యక్తిని మార్చునాయన అని సంఘస్థులు దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన ఫలించింది. దమస్కు మార్గంలో ఆ యవనస్తుడు వెళ్తున్నప్పుడు హఠాత్తుగా దేవుడు ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం అతన్ని దర్శించాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ముఖ కాంతికి తట్టుకోలేక అతని కళ్ళు పొరలగమ్మినాయి, కళ్ళు మూసుకుపోయినాయి. అమాంతంగా తాను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. సౌలా సౌలా, నన్నెలా హింసిస్తున్నావు అనే శబ్దం విన్నాడు. నీవు ఎవరవు ప్రభువా అని అడిగాడు. నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని చెప్పి అన్నాడు. వెంటనే సౌలు అంటున్నాడు, ప్రభువా
నన్నేం చేయమంటావు? ఎప్పుడైతే ప్రభువా అన్నాడో నేను నీ దాసుణ్ణి అని చెప్పటం, ఎప్పుడైతే నన్నేం చేయమంటావో అని అడిగాడో ఇక నా జీవితం నీ సొంతము అని చెప్పడం. ఒక్క దెబ్బతో దేవుడు సౌలును మార్చిపడేశాడు, పౌలుగా తీర్చాడు. యేసుక్రీస్తు తరువాత అద్భుతమైన సువార్త సేవ చేసిన వాణిగా, సువార్తను బ్రతికించటానికి బహుగా కష్టపడిన వాణిగా, కష్టాలు నోర్చిన వాణిగా, నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు రాసిన వాణిగా, బహుశ్రేష్ఠునిగా దేవుడు మార్చేశాడు. కారణము సంఘ ప్రార్థన, సంఘాన్ని హింసిస్తున్న వాని కొరకు చేసిన ప్రార్థన. ఎస్, మనము ప్రార్థన చేస్తే మనల్ని హింసించే వారిని కూడా దేవుడు మారుస్తాడు. మనం ప్రార్థన చేస్తే మనల్ని దూషించే ద్వేషించే వారిని కూడా దేవుడు మారుస్తాడు. మన మీదకు లేచేవారిని కూడా మన స్నేహితులుగా తీరుస్తాడు. అడుగుతున్నాను, ఈరోజు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారా? దూషించే వాళ్ళు ఉన్నారా? మీకు నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఉన్నారా? అది మీ బంధువుల్లో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, కాలేజీలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మిమ్మల్ని బాధించే వాళ్ళు ఉన్నారా? అయితే వారి కోసం ప్రార్థన చేయండి, వారితో ప్రేమగానే మాట్లాడండి. దూషణకు ప్రతిదూషణ, పంటికి పన్ను, కంటికి కన్ను, అది కానే కాదు. శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వాని కొరకు ప్రార్థించు, అది ప్రభు యొక్క ఆజ్ఞ. ఈ సహోదరి వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని క్రియల్లో పెట్టింది, శత్రువును మిత్రునిగా మార్చుకుంది. ఇప్పుడు ఆఖరికి తన పై అధికారికి కష్టం వచ్చినప్పుడు ఈ సహోదరియే వాక్యము ద్వారా ఆదరించే స్థాయికి, స్థితికి చేరింది. అదే రీతిగా దేవుడు నిన్ను కూడా చేయగలడు, నీకు కూడా సమాధానము, నీ శత్రువులతో అనుగ్రహించగలడు. ఆ మంచి రోజు వచ్చేంత వరకు విసుగక ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఆ 2వ సాక్ష్యం చదువుతున్నా. నేను మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఆ మొదటి అనుభూతి వర్ణింప శక్యం కానిది. క్రొత్త లోకానికి వచ్చినట్లుంది. ఆ రోజు దైవజనులు ప్రకటించిన సువార్త నన్ను కదిలింపచేసింది, ఆలోచింపచేసింది. రక్షింపబడిన వారే రక్షణ సువార్తను ప్రకటించకపోతే ఇంకెవరు ప్రకటిస్తారని ప్రేరేపించబడి నా దగ్గర ఉన్న 150 రూపాయల్లో 100 రూపాయలు దేవునికిచ్చి వెళ్ళిపోయాను. ఎంతో కాలంగా ఉద్యోగం లేని నాకు ఆ నెలలోనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 20,000 జీతం గల ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. కృతజ్ఞతగా మొదటి నెల జీతమంతా కల్వరీశ్వరం టీవీ కార్యక్రమం కొరకు ఇచ్చేశాను. ఇట్లు తిరుపతయ్య ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాడు. మొట్టమొదటిసారిగా మన కల్వరి టెంపుల్కి రావటం జరిగింది. కల్వరి టెంపుల్కి వచ్చిన వెంటనే మన మందిర వాతావరణాన్ని చూసి అతడు బహుగా అబ్బురపడ్డాడు, బహుగా సంతోషించాడు. సహోదరులు, దయచేసి గమనించండి, ఎవరి బిడ్డలైనా వివాహం జరిగితే ఆ వివాహ వేడుక అందంగా తయారు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ అవుతూ ఉంటే ఆ ఫంక్షన్ వేడుక అద్భుతంగా తయారు చేస్తారు. ఆఖరికి పనికి మాలిన డ్యాన్స్ కార్యక్రమాలు వెనుక ఉన్నటువంటి వేదికను కూడా ఎంతో అందంగా తయారు చేస్తారు. ఈ లోకానుసారమైన వాటి కొరకే వాటి వేదికలనే అందంగా తయారు చేస్తున్నప్పుడు దేవుడు నివసించే దేవుని మందిరంలో దేవుడు మాట్లాడేటటువంటి వేదిక ఇంకెంత అందంగా ఉండాలో ఒకసారి మీరే చెప్పండి. అంత అందంగా ఉండాలని చెప్పే మన సహోదరులు బహుగా ప్రయాసపడి మన స్టేజ్ని ఇంత అందంగా తయారు చేస్తారు. ఇవన్నీ చేసేది మన సహోదరులే. అటువంటి చక్కని కృపను దేవుడు మన సహోదరులకు అనుగ్రహించినందుకు దేవుని మహిమపరుస్తున్నారు. కొంతమంది మన కల్వరి టెంపుల్లో ఉండే స్టేజ్ను చూసి ఎంత ఏడుస్తారో, అదే ఏడుపండి, పనికిమాలిన ఏడుపు. దేవుని మందిరాన్ని అందంగా తీర్చిదిద్దితే ఏడుప. మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యము ప్రకటించబడే బలిపీఠాన్నే చూస్తారు, వేదికనే చూస్తారు. అది ఎంత అందంగా ఉంటే అంత సంతోషిస్తారు.
కల్వరి టెంపుల్లోకి వచ్చినప్పుడు, మొదటిసారిగా వచ్చినప్పుడు అనుభూతి వర్ణింప శక్యము కానిది. కొత్త లోకానికి వచ్చినట్లుంది. ఆ రోజు దైవజనులు ప్రకటించిన సువార్త నన్ను కదిలించేసింది, ఆలోచింపచేసింది. రక్షింపబడిన వారే రక్షణ సువార్త ప్రకటించకపోతే ఇంకెవరు ప్రకటిస్తారనే భారము నాలో పెరిగి, నా దగ్గర ఉన్న 150 రూపాయలు 100 రూపాయలు దేవునికి ఇచ్చి వెళ్ళిపోయాను. తత్ఫలితంగా నేనిచ్చింది 100 రూపాయలే కానీ దేవుడు నాకు తిరిగి ఇస్తుంది ప్రతి నెల 20,000 రూపాయల జీతాన్ని. ఎంత మంచివాడండి మన ప్రభు. మన మనస్ఫూర్తిగా ప్రభువుకి ఇచ్చినప్పుడు, భారము బాధ్యత కలిగి ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు మనకు తిరిగి ఇస్తాడు. సహోదరులు సహోదరులు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో సనుగుకోకండి. సంతోషంగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించటమే కాదు ఆశీర్వదిస్తాడు. ఎంతో కాలంగా ఉద్యోగం లేక బాధపడుతున్న ఈ సహోదరునికి దేవుడు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలా ఉద్యోగం పొందుకున్న తర్వాత, ఆశీర్వాదాన్ని అందుకున్న తర్వాత అతడు దేవుణ్ణి మర్చిపోయాడా? లేదండి. తన మొదటి జీతంతో కల్వరి స్వరాన్ని బలపరిచి మరింత అద్భుతమైన పరిచర్యలో పాల్పంచుకున్నాడు. మీ జీవితంలో శుభం జరుగుతుందా? దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడా? ఉద్యోగంలో వ్యాపారంలో ఆశీర్వాదాలు పంచుతున్నాడా? అయితే దేవుణ్ణి మర్చిపోమాకండి. కృతజ్ఞత అర్పణలు అర్పించటం, వీలైతే కల్వరి స్వరాన్ని బలపరిచి అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించటం, మీరు ఏ విధంగా సేవలో పాలు పంచుకోగలరో ఆ విధంగా పాలు పంచుకోవడం, అది మీకు ఆశీర్వాదం అనే సత్యము మర్చిపోవద్దు.